ఇప్పుడే నేను మన్మథుడు 2 సినిమాకి సంబంధించి పబ్లిక్ టాక్ చూశానండి. నాగార్జున గారి ఫ్యాన్స్ ఈ సినిమా సంబంధించి మాట్లాడుతూ చాలా ఫీల్ అవుతున్నారు. నాగార్జున గారు, మీరు సినిమాలు చేయకపోయినా పర్వాలేదు గాని ఇట్లాంటి సినిమాలు చేసి మా మీద కొదలకండి అని. నాగార్జున గారి ఫ్యాన్స్ ఇలా మాట్లాడుతున్నారంటే ఇక మిగతా సగటు ప్రేక్షకుడి పరిస్థితి ఎట్లా ఉంటుందో అర్థం చేసుకోవచ్చు. లిప్ లాక్లు ఈ వయసులో ఎందుకండి అని కొంతమంది హోస్ట్లు అడిగిన దానికి, ఏ ఈ వయసులో లిప్ లాక్లు పెట్టుకోకూడదా, ఏ వయసులో అయినా ముద్దులు పెట్టుకోవచ్చు అని చెప్పారు. మన్మథుడు సినిమాకి ఎంత క్రేజ్ ఉందో మనందరికీ తెలుసు. మన్మథుడు సినిమా ఇప్పటికీ ఆ పాటలు విన్నా లేకపోతే అందులో నాగార్జున గారు చెప్పే కామెడీ డైలాగ్స్ అయినా ఇప్పటికీ గుర్తుంటాయి. అవి శాటిలైట్ ఛానల్స్లో ఆదివారాలు శనివారాలు వేస్తూ ఉంటారు కదా, మా టీవీయో లేకపోతే ఇంకా వేరే జమినీలోనో వేస్తున్నప్పుడు మన్మథుడులో ఈవెన్ ఆర్ఆర్ విన్నా కూడా టక్కుమని ఏ వంటింట్లో ఉన్నా ఏ బెడ్రూమ్లో ఉన్నా టీవీల దగ్గర పరిగెత్తుకొచ్చి మరీ మనం ఆ సీన్లో చూసాం, ఎంజాయ్ చేసాం. మన్మథుడు ఇస్ ఎ బ్రాండ్, మన్మథుడు ఇస్ ఎ మాస్టర్ పీస్ ఇన్ నాగార్జునస్ కెరియర్. అట్లాంటి సినిమాని నాశనం చేశారు. ఒరిజినల్ వర్షన్కి ఇది మచ్చలా తయారైంది మన్మథుడు 2 అని చెప్పేసి. ముద్దులు పెట్టుకోవడంలో తప్పు లేదు, హగ్గులు చేసుకోవడంలో తప్పు లేదు, రొమాన్స్ అండ్ ఇవన్నీ ఈ ముద్దులు కానీ కిస్సులు కానీ ఇవన్నీ దానికి ఏస్తో సంబంధం లేదు. ఆప్యాయతతో ప్రేమతో చేసే ఏదానికైనా ఏస్తో సంబంధం లేదు. కానీ మితిమీరిన కిస్సులు, మితిమీరిన హగ్గులు, వెగుడు పుట్టించే ఒక సన్నివేశాలు, బికాస్ వీఆర్ నాట్ ఇన్ ఫారెన్ కంట్రీస్, మన తెలుగు వాళ్ళం ఏజ్కి తగ్గ బిహేవ్ చేయాలి అని కోరుకుంటారు. అది నిజ జీవితంలో అయినా, స్క్రీన్ మీద తమ అభిమాన నటుడు నటిస్తున్న సినిమాలో అయినా కూడా పద్ధతి అనేది ఉండాలనుకుంటారు. ఐ హావ్ ఆల్రెడీ మెన్షన్ సో మెనీ టైమ్స్ సేయింగ్ దట్ నాగార్జున గారు ఈజ్ వన్ ఆఫ్ ద మోస్ట్ ఫైనెస్ట్ అండ్ డీసెంట్ యాక్టర్స్ ఆఫ్ తెలుగు సినిమా ఇండస్ట్రీ. ఆయన చేసిన, అఫ్ కోర్స్ హీఈస్ ద బ్రాండ్ ఫర్ రొమాంటిక్ మూవీస్, హీఈస్ ద బ్రాండ్ ఫర్ స్పిరిచువల్ మూవీస్. నేనప్పుడు ఉద్యమంలో భాగంగా బిగ్ బాస్ మీద దండయాత్ర చేస్తున్నప్పుడు, బిగ్ బాస్ మీద ఫైట్ చేస్తున్న క్రమంలో భాగంగా చాలా మంది చెప్పారు, శ్రీరామదాసు, షిర్ది సాయిబాబా మహత్యం, లేకపోతే అన్నమయ్య లాంటి చిత్రాల గురించి మీరు మాట్లాడుతున్నారు, మరి నాగార్జున గారు ఈజ్ ఆల్సో మెంట్ ఫర్ రొమాంటిక్ సినిమాస్ కదా అని చెప్పేసి. కాదని ఎవరు చెప్పలేదు. ఆ రొమాంటిక్ సినిమాస్లో చేసినప్పటికీ కూడా నిర్ణయం కానీ, మన్మథుడు కానీ, కింగ్ కానీ, ఇవన్నీ రొమాన్స్ ఉన్నా కూడా దెర్ ఈస్ అ డీసెంట్ రొమాన్స్ ఇన్ హిస్ మూవీస్. మితిమీరి అతిగా ఏది కనిపించలేదు. బట్ ఈరోజు నాగార్జున ఫ్యాన్సే వాళ్ళు ఇలా క్వశ్చన్ చేస్తున్నారు. ఇన్ ఈవెన్ ఐ హ్యావ్ సీన్ సమ్ సీన్స్ ఇన్ ద ట్రైలర్, నాకు అది చూసేటప్పుడు వెగుటు అనిపించింది. ఇదేంటి నాగార్జున గారు ఏంటి ఇంత లో లెవెల్లో యాక్ట్ చేశారా? ఒక ఇంగ్లీష్ మూవీ చూస్తున్నప్పుడు ఆ రొమాంటిక్ సీన్స్ కానీ లేకపోతే రొమాంటిక్ సంబంధించిన ఏ సీన్స్లో అయినా ఓవర్ ఎగ్జాగరేటెడ్ ఓవర్ ఎక్సైటెడ్ అండ్ ఒక ఆక్వర్డ్నెస్ అనేది మనకు కనిపిస్తుంది. మన టక్మని మన ఇళ్లలో కూర్చొని చూసినప్పుడు ఛానల్ మార్చేయడమో లేకపోతే అబౌ అని దాన్ని ఆ వీడియోని స్టాప్ చేయడమో జరుగుతుంది. అట్లా నేను ట్రైలర్ చూసినప్పుడు మరి ఇంత వైల్డ్నెస్, ఇంత వైల్డ్ రొమాన్స్ అవసరమా ఈ తెలుగు స్క్రీన్ మీద అనిపించింది. సరే ఓకే, ఇప్పుడు నేను బిగ్ బాస్ మీద యాంటీగా ఉన్నాను, బిగ్ బాస్ మీద నేను ఫైట్ చేస్తున్నాను కాబట్టి నేను నాగార్జున గారికి యాంటీగా మాట్లాడతాను అనుకుంటే పొరపాటు. దేనికి దానికండి, టాలెంట్ అండ్ సబ్జెక్ట్ అండ్ కెరియర్ ఆఫ్ అ బిగ్ స్టార్ ఇస్ డిఫరెంట్ అండ్ బిగ్ బాస్లో జరుగుతున్న ఇష్యూలు డిఫరెంట్. దానికి దీనికి అసలు నేను ముడిపట్టట్లేదు. కానీ ఒక విషయం చెప్తున్నా, నాలాంటి వ్యక్తి కాకపోయినా అట్లీస్ట్ పబ్లిక్ చెప్తున్నారు కదా, వాళ్ళ ఫ్యాన్స్ చెప్తున్నారు కదా, దే ఆర్ టోటల్లీ డిస్సాటిస్ఫైడ్ అండ్ దే ఆర్ టోటల్లీ డిస్టర్బ్డ్ విత్ ద థింగ్స్. ఇప్పటిదాకా మన్మథుడు సినిమాకున్న మంచి పేరుని ఇది చెడగొట్టిందని చెప్తున్నారు కదా. నాగార్జున గారు, మీరు సినిమాలు చేయకపోయినా పర్వాలా, జస్ట్ బీ కామ్, బట్ ఇట్లాంటి ప్రాజెక్ట్స్ చేయొద్దు అనే స్థాయికి
నాగార్జునగర్ ఫ్యాన్స్ వచ్చారంటే ఆ సినిమా ఎంత భయంకరంగా ఉందో అర్థం చేసుకోవాలి. అండ్ ద అదర్ థింగ్ ఈస్, నాగార్జునగర్కి నేను మొదటి నుంచి ఒకటే చెప్తున్నా, కమర్షియాలిటీ ఇస్ నాట్ ఆల్వేస్ సేఫ్. ఎంతసేపు మనం సినిమాలు తీసో లేకపోతే బిగ్ బాస్ షో లాంటివి హోస్ట్ చేసో అందులో ఎంత అథెంటిసిటీ ఉంది, ఎంత జెన్యునిటీ ఉంది మనం జనాలకి, మనలాంటి ఒక పెద్ద పెద్ద స్టార్స్ ఎంత మంచి డిగ్నిఫైడ్ ప్రోడక్ట్ని మనం ఇస్తున్నాం అనేది కూడా చాలా ఇంపార్టెంట్. నాగార్జున గారు ఈరోజు బిగ్ బాస్ గురించి బయట ఇంత మొత్తుకొని ఇంత చేసి, దట్ ఈస్ నాట్ ప్రాపర్ ఫర్ యూ. దేవుడి లాంటి మీకు, దయ్యాల కొంప లాంటి బిగ్ బాస్ అనేది మంచి ప్లేస్ కాదు అని నేను మొదటి నుంచి చెప్తూనే ఉన్నా. బట్ ఈరోజు మీరు ఈ సినిమా కూడా అంతే, ఇట్లాంటి ప్రాజెక్ట్ చూస్ చేసుకునేటప్పుడు కూడా మీరు దయచేసి యూ ప్లీజ్ థింక్ ఆఫ్ ఇట్. డిగ్నిఫైడ్ హీరోగా మీరు ఎస్టాబ్లిష్ అయిన నేపథ్యంలో ప్రాజెక్ట్స్ అయినా, అది సినిమా ప్రాజెక్ట్ అయినా బిగ్ బాస్ లాంటి రియాలిటీ షో అయినా, మీరు కొంచెం సోషల్ యాంగిల్లో కూడా ఆలోచించి నిర్ణయం తీసుకోండి. మరి ఐ థింక్ యు ఆర్ బీయింగ్ డ్రివెన్ బై సమ్ ఆఫ్ ది ఇడియాటిక్ పీపుల్ అరౌండ్. అది ఇది మీ నిర్ణయాలు కాదు, యు ఆర్ బీయింగ్ ఫోర్స్డ్ టు టేక్ దట్ కైండ్ ఆఫ్ డెసిషన్స్ టు సైన్ ఆన్ దిస్ కైండ్ ఆఫ్ ప్రాజెక్ట్స్ ఆర్ టు సైన్ ఆన్ ద బిగ్ బాస్ కైండ్ ఆఫ్ ప్రాజెక్ట్స్. మీ చుట్టూ ఉన్న వాళ్ళే మిమ్మల్ని ఇన్ఫ్లుయెన్స్ చేస్తున్నారు. మీ చుట్టూ ఉన్న వాళ్ళు ఫోర్స్ఫుల్గా మీది కానీ ఒక క్యారెక్టర్ని మీ చేత ఇంబైబ్ చేయిస్తున్నారు. సో ఆ విషయంలో మీరు జాగ్రత్త పడాలని నేను కోరుకుంటున్నాను. ద అదర్ థింగ్ ఈస్, ఈరోజు ఈ ఓయూ స్టూడెంట్స్ ఏమో హెచ్చరించారు కదా మీ సినిమాను బ్యాన్ చేస్తాం అది ఇది. ఈరోజు పబ్లిక్ అండ్ మీ ఓన్ ఫ్యాన్సే ఈ బాయ్కాట్ చేసేటట్టు ఉంది ఈ సినిమాని. సో అన్ని సందర్భాల్లో కమర్షియాలిటీ కాదు నాగార్జున గారు, ఒక జెన్యున్ కాస్తో నాలాంటి మహిళలు బయటకు వచ్చినప్పుడు మీరు ఆలోచించి రెసిప్రోకేట్ అయ్యి ఒక పెద్ద మనిషిగా మీరు రెస్పాన్సిబిలిటీ తీసుకుని ఉండుంటే సిట్యుయేషన్ వుడ్ హ్యావ్ బీన్ బెటర్. అండ్ కొన్ని కొన్నిసార్లు మనం తీసుకునే సోషల్ రెస్పాన్సిబిలిటీ కూడా సొసైటీ మీద ఇన్ఫ్లుయెన్స్ చూపిస్తుంది, మీ గౌరవాన్ని పెంచుతుంది. ఎస్ దెర్ ఈస్ గాడ్ అండ్ ఎస్ దెర్ ఈస్ జెన్యూనిటీ. ఇట్లా ఈరోజు సినిమా గురించి మాట్లాడుతున్న దాన్ని బట్టి నాకు తెలిసింది ఏంటంటే, జెన్యున్ కాజ్ని మీరు యాక్సెప్ట్ చేసి, జెన్యున్ కాజ్ని పక్కన పెట్టేసి, నాలాంటి వ్యక్తులు చేసిన ఒక కామెంట్స్ని కూడా మీరు పక్కన పెట్టేసి రెస్పాండ్ అవ్వకుండా లైట్ తీసుకొని బ్లైండ్గా ముందుకెళ్ళిపోతున్నప్పుడు ఇట్లా మనకు ఇట్లాంటి పరిస్థితుల్ని దేవుడు క్రియేట్ చేసి మనకు ఒక లెసన్ నేర్పిస్తూ ఉంటాడు. దయచేసి ఇప్పుడైనా మీరు రియలైజ్ అయ్యి మీకున్న క్యారెక్టర్తోనే మీరు క్యారీ అవ్వాలని. డోంట్ గెట్ ఇన్ఫ్లుయెన్స్డ్ బై ద పీపుల్ హూ ఆర్ దేర్ అరౌండ్ యూ. ఐ డోంట్ నో మీకు మీ శ్రేయోభిలాషులు మీకు సజెషన్స్ ఇచ్చేవాళ్ళు ఎలా ఉన్నారు, బట్ ఇన్ రీసెంట్ టైమ్స్ అయితే మీ యొక్క చూసింగ్లో తేడా ఉందని చెప్పి మీ అభిమానులు కూడా చెప్తున్నారు. థ్యాంక్ యూ సో మచ్. హై దిస్ ఇస్ అజయ్. హై దిస్ ఇస్ విజయ్ ఆంటోనీ. హై దిస్ ఇస్ రమ్య పల్పులే. హై దిస్ ఇస్ అనన్య నాగల్ల. హై దిస్ ఇస్ అమిత్. హై ఫ్రెండ్స్, ఐ యామ్ శ్రీతేజ్. ప్లీజ్ సబ్స్క్రైబ్. ప్లీజ్ సబ్స్క్రైబ్. ప్లీజ్ సబ్స్క్రైబ్. ప్లీజ్ సబ్స్క్రైబ్. ప్లీజ్ సబ్స్క్రైబ్. టాప్ తెలుగు టీవీ. టాప్ తెలుగు. టాప్ తెలుగు టీవీ. టాప్ తెలుగు టీవీ. టాప్ తెలుగు టీవీ. టాప్ తెలుగు టీవీ. ఫర్ మోర్ డీటెయిల్స్ ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్.